మరి ఇయాల మీరు ఆలోచన చేయండి. గొప్ప చరిత్ర కలిగిన ఈ పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగిస్తే అక్కడి ప్రజలు బండకేసి కొడతారన్న భయంతోటి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే 2009 లో మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా మనం గెలిపించడం జరిగింది. ఆనాడు కృష్ణానది ఉప్పొంగి 2010 లో అలంపూరు అతలాకుతలమైతే ఏటగడ్డ ప్రాంత రైతులకు మాట ఇచ్చండు, నీళ్ళల్లో మునిగి నిరాశ్రయులైన పేదలకు బంజారా హిల్స్లో ఆయన బంగళా అమ్మి పేదలకు ఇండ్లు కట్టిస్తానని ఆయల్ల మాట ఇచ్చండు. అదే విధంగా 10 లక్షల మంది వలసపోయిన పాలమూరు బిడ్డలు తట్టపని పారపని మట్టుపని బొగ్గుబాయి దుబాయి వలసలు పోతుంటే ఈ వలసలు చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది, నా దుఃఖం ఉప్పొంగుతుంది, నా కన్నీళ్లు ఆగుతలేవని ఆయల్ల మాట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదట పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రం పాలమూరు బిడ్డల కోసం రావాలి, ఈ పాలమూరు ప్రాంతం ఈ గడ్డ పసిడి పంటలతో పచ్చని పైరులతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఆయల్ల మనకు